తమిళ హీరో విశాల్ గర్ల్ ఫ్రెండ్. నిన్నటి తరం స్టార్ హీరో శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి ఒక నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపింది. తాజాగా ఈ అమ్మడు ఒక సినిమాకు కమిట్ అయింది. జయం రవి హీరోగా సముద్రకన్ని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు వారం రోజులు జరిగిన తర్వాత హఠాత్తుగా తాను సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా వరలక్ష్మి ప్రకటించింది. దాంతో అంతా అవాక్కయ్యారు. నిర్మాత తీరు దారుణంగా ఉండడం వల్లే తాను సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. సభ్యతా సంస్కారం లేని ఆ నిర్మాతతో కలిసి పనిచేయాల్సిన అవసరం నాకు లేదు అని తేల్చి చెప్పింది. ఆ నిర్మాతపై వరలక్ష్మి ఎందుకు సంచలన వ్యాఖ్యలు చేస్తుంది? సభ్యతా సంస్కారం లేకుండా ఆ నిర్మాత ఏమన్నాడు అంటూ ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్న దాని ప్రకారం ఆ నిర్మాత హీరోయిన్ వరలక్ష్మిని తన బెడ్రూమ్కు పిలిచాడు అని, తన కోరిక తీర్చమన్నాడు అని, అందుకే ఆమె అంతగా ఫైర్ అవుతుందని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందనేది ఆమె చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.